తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తలపెట్టిన నిరుద్యోగ సైరన్ కార్యక్రమాన్ని అడ్డుకుని రేవంత్ రెడ్డిని గృహ నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎల్లారెడ్డిపేట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ ప్రాంతంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మిత్రమండలి జిల్లా అధ్యక్షులు గూడ విజయరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మానుక నాగరాజు యాదవ్ మాట్లాడుతూ, ఒక ఎంపీ అని చూడకుండా గృహ నిర్బంధం చేయటం అన్యాయమని, తెలంగాణ రాష్ట్ర మేడిపల్లి 7 సంవత్సరాలు గడిచిపోతున్నా తెలంగాణ సర్కార్ నిరుద్యోగుల పక్షాన ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఎంతగానో ఆశ ఉన్నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం అనేది అందని ద్రాక్షలా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మిత్రమండలి జిల్లా అధ్యక్షులు గూడ విజయరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మానుక నాగరాజు యాదవ్, రేవంత్ రెడ్డి మిత్రమండలి మండల అధ్యక్షులు రవి యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి మొగుళ్ల మధు యాదవ్, ఎంపీటీసీ కొత్తపల్లి పద్మా దేవయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కీసరి సాయిగౌడ్, గుర్రపు భాను, జంగ శ్రీకాంత్ రెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి అక్రమ అరెస్టులు ఖండిస్తూ ప్రశ్నించే గొంతులు గొంతులో పడడం చాలా రాష్ట్రంలోనే చాలా బాధాకర విషయం. నిరుద్యోగ సైరన్ అడ్డుకో అడ్డుకో అడ్డుపడి సభను